రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఫార్ములాని చంద్రబాబు అమలవుతున్నారని అంటున్నారు. ఇన్ని దఫాలు చివరి అంకంలో అభ్యర్థులను ప్రకటించిన ఆయన ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా సొంత సర్వేలు చేయించుకున్నటువంటి చంద్రబాబు ఎప్పటికప్పుడు ఏ నియోజకవర్గంలో ఎలా ప్రవర్తించాలి అని అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ క్యాండిడేట్స్ యొక్క ఎంపిక నిర్వహిస్తున్నారట. ఇప్పటికే 75 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసుకున్న ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 35 మందికి ఈసారి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారట. సదరు ఎమ్మెల్యేల పనితీరు అసంతృప్తిగా లేకపోవడం, ఎన్నిసార్లు చెప్పినా మార్కపోవడం, అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువ అవడం, సొంత ప్రయోజనాల కోసం పార్టీ పరువును దిగజార్చడం, పార్టీ మారేందుకు సన్నమోదం ఉండడం వంటి కారణాల రీత్యా వారందరిపైన కోపంగా ఉన్నారట చంద్రబాబు. అసలే టఫ్ ఫైట్, పైగా వేరే పార్టీల మద్దతు కూడా లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకునే ప్రసక్తే లేదని, గెలుపు ఒకటే ప్రధాన ఎజెండాగా బాబు ముందుకు పోతున్నారట. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక ఎంపిక చేసుకున్నట్టు గెలుపు గురినని చెప్పాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఏదేమైనా దాదాపు 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని పక్కన పెడుతున్నారని, దాదాపుగా వీళ్ళందరికీ కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని, త్వరలోనే ఈ 35తో కలిపి మిగతా 40 మందిని అంటే దాదాపుగా 75 వరకు సీట్లను త్వరలోనే చంద్రబాబు ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. కామెంట్ రూపంలో మీ ఓటు ఎవరికి ఉండబోతుందో చెప్పండి. ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ చంద్రబాబు, ఓట్ ఫర్ పవన్ కళ్యాణ్ అంటూ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు గనక యూట్యూబ్లో ఎక్కువ మంది చంద్రబాబు సపోర్టర్లు ఉన్నారనేది ప్రూవ్ చేయాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఎంతమంది ఈ వీడియోకి లైక్ కొడితే అంతమంది చంద్రబాబు సపోర్టర్లు యూట్యూబ్లో ఉన్నారని అర్థం.